దేశ స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా స్వాతంత్ర పోరాట చారిత్రక ఘట్టాలను పోరాట యోధుల త్యాగాలను ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వినమ్రంగా గుర్తు చేసుకుంటోంది. శాంతియుత నిరసన ప్రదర్శనకు ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇదే రోజున అంకురార్పణ జరిగింది. 1913లో దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా గాంధీజీ శాంతియుత ప్రదర్శన చేసి అరెస్టయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయులపై దక్షిణాఫ్రికాలో అన్యాయంగా విధించిన పన్నుకు నిరసనగా 2000 మందితో జరిగిన ర్యాలీకి నేతృత్వం వహించినందుకు గాంధీజీ 1913లో ఇదే రోజున అరెస్టయ్యారు. దక్షిణాఫ్రికా అనుభవాలు ఆయన జరపబోయే సుదీర్ఘ పోరాటానికి ప్రాతిపదికనందించాయి. నవంబర్ 6న అరెస్టైన గాంధీజీకి ఆయన స్నేహితుడు హెర్మన్ కెల్మాక్ ఆ తర్వాత రోజే బెయిలు అందించారు. కానీ ఒకసారి కాదు, గాంధీజీ 3 సార్లు వెంట వెంటనే అరెస్టయ్యారు. 3వ సారి అరెస్ట్ అయినప్పుడు 9 నెలలకి జైలు శిక్ష పడింది. ఆ తర్వాత కూడా ఆ శిక్ష 12 నెలలకి పెరిగింది. అయితే ఊహించిన విధంగా ఆయన డిసెంబర్ 18న విడుదలయ్యారు. ఆ తర్వాత ఏడాదే అగ్రిమెంట్లు పునరుద్ధరించుకోని భారతీయులపై విధించిన 3 పౌండ్ల పన్నును భారతీయ రిలీఫ్ బిల్లు రద్దు చేసింది. భారతీయుల సంప్రదాయ వివాహాల చెల్లుబాటును కూడా గుర్తించింది. అలా గాంధీజీ ఎంచుకున్న శాంతియుత పోరాట బాట ఆశించిన లక్ష్యాలను సాధించింది.